అన్నమాట మొత్తం మూడు మూడు విజయాలు. ఫస్ట్ విజయం డైరెక్టర్ గారు విజయదా, రెండో విజయం విశ్వ గారు, మూడో విజయం విశ్వక్షేన్ గారు. మూడు విజయాలకు పెట్టుకున్నది వి ఇస్లర్ వేచూబ్. అంత విజయాన్ని సాధించేటటువంటి సినిమా, కానీ ఇలాంటి సినిమా ఇప్పట్లో ఏమీ రాలేదు. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, హాలీవుడ్ ని మించింది అంటే మీకే అర్థమైపోయింది కదా. అవును, మేము ఫస్ట్ సంవత్సరంలో చేసామండి, ఫస్ట్ స్టార్టింగ్ ఏ మా మీద. మేము 2018 లో చేసామండి, అక్కడి నుంచి ఇంకా అది అంతా వేరే వేరే ప్లేసెస్ లో చేశారు. మేము చేసింది మాత్రం నెల్లూరు, నెల్లూరులో అదంతా తీశారు. అంటే అభినయ్ గారు, నేను, ఆ కూతురు క్యారెక్టర్ చిన్ని హారిక, ఆ పాప మేము ఉంటాము, అది క్యారెక్టర్. ఆడియన్స్ తో కూర్చొని చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా చాలా బాగుంది అన్నమాట. నా క్యారెక్టర్ నేను చూసుకున్నా, మిగతా క్యారెక్టర్ చూస్తుంటే అవునా ఇది ఇంట్లో బాగుందా, నేను ఫస్ట్ అనుకోలేదు. మా క్యారెక్టర్స్ విలేజ్ లో కాబట్టి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ బాగా ఎత్తుగా ఎగిరిపోయింది అనమాట. చివరికి అంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విజయాన్ని చూస్తుంటే మాకు, మేము అప్పుడు చూసింది ఇప్పటికి అబ్బా ఎంత బాగుందిరా నాయన అనుకునేటట్టుగా ఉందండి. విశ్వక్షన్ గా ఇంకా అసలు ఆ సినిమాలో మొత్తం ఆయిందే కదా. ఒక చిన్న విలేజ్ లో నుంచి అక్కడ దాకా వెళ్ళి అది చూసి వచ్చారు అంటే అసలు ఆ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎవరైనా? ఒక ఆ లేడీ, ఒక పాప చివరికి అంత దూరం వెళ్ళింది, ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా మీరు చూస్తే, చూడాలి అందరూ, చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అర్థం కాదు, ఒక్కసారి చూస్తే మామూలు జనాలకు అర్థం కాదు, కానీ చూస్తే మాత్రం తెలుస్తుంది సినిమా ఇది అనేది మాత్రం తెలుస్తుంది. లాస్ట్ లో అర్థమయ్యేటట్టుగానే ఉంది, ఆ మూడు ఒకటే అనేసి. సినిమా మాత్రం సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. అంటే అదే మీరు హాలీవుడ్ రేంజ్ లో ఉందంటే గబక్కని మన తొందరగా అర్థం కాదు కదా. ఇప్పుడు అర్థమవుతుంది, ఒకసారి రెండు సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ సార్ మాకంటే మాకు అర్థమైందండి బాగానే. ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఉందా అండి సినిమా? అదే, అక్కడ బాగోలేదంటానికి ఏమైనా పిచ్చి కోతిగంతులు ఉన్నాయా? లేవే. ఓ పిచ్చి పిచ్చి ఫైట్లు ఉన్నాయా? లేవే. అంత స్టోరీని ఎంత నీట్ గా పైకి తీసుకెళ్లారు, అది కూడా కావాల్సింది. మనకు ఫైట్లు కావాలి, డాన్సులు కావాలి అంటే మాత్రం దీంట్లో ఉండవు. సినిమా మాత్రం మామూలుగా సాగిపోతుంది, కథను ఇంకేం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఉత్కంఠ ఉంటుంది. అదండి శివరాత్రి రోజు మంచి సినిమా, అది శివరాత్రి రోజున హరహర మహాదేవ అంటే ఒక మంచి సినిమా వచ్చింది, ఎంజాయ్ చేయండి, చూడండి.